విజయ సంకల్ప యాత్రకు విశేష స్పందన రెండు రకాల మానిఫెస్టోలు రిలీజ్ చేస్తామన్న కిషన్ రెడ్డి ఒకటి వచ్చే 5 ఏళ్ల కోసం రెండోది 2047 విజన్ కోసం బీజేపీ ఆఫీస్ లో జహీరాబాద్ కార్యకర్తల ఆందోళన బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపణ వైసీపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబే రావాలి పోటీ చేయమంటే చేస్తానన్న వసంత కృష్ణ ప్రసాద్ పిఠాపురం ఇన్చార్జ్ మార్పు విషయం తెలియదు పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అన్న వంగ గీత జనసేన రెండో లిస్ట్ పై పవన్ కళ్యాణ్ కసరత్తు 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఇప్పటికే పూర్తైన సర్వేలు కేస్నేని చిన్ని తపస్సు చేసినా ఉమా గెలవలేడు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు బోండా ఉమకు ఎవరు భయపడొద్దన్న వెల్లంపల్లి 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్ధం గుత్తులపై తుది నిర్ణయం అధిష్టానాలదే క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి ప్రజావాణిలో మౌలిక సౌకర్యాలపై భట్టి సమీక్ష ఏర్పాట్లను వివరించిన నోడల్ ఆఫీసర్ దివ్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ కసరత్తు అర్హులైన వారిని గ్రామ సభలోనే ఎంపిక చేసే ఛాన్స్ ఇప్పటికే పెండింగ్ లో 9 లక్షల దరఖాస్తులు ग्रेटर सिटी कॉर्पोरेशन एर्पाटुपै सरकार फोकस एचएमडीए परिधिलो कॉर्पोरेशनलु मुनिसिपालिटीला विलीनम अध्ययनं चेयालनि सीएम रेवंत आदेशालु मंगलगिरिलो वाईसीपी गेलुपु खायं नॉन लोकल बीसी अभ्यर्थि मध्ये पोटी प्रजलु लावण्यनु आशीर्वदिस्तारन्न आरके पोलीसुलु सर्पंचुल मध्य तोपलाट एलूरु कलेक्टरेट दग्गर उद्रिक्तत समस्यलु परिष्करिंचालनि डिमांड ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ మేదరమెట్ల సిద్ధం సభలో మానిఫెస్టో ప్రకటిస్తాం వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగిందన్న విజయసాయి రెడ్డి పెద్దెత్తున దొంగ ఓట్లను చేరుస్తున్నారు వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి ఈసీకి కంప్లైంట్ చేస్తానన్న గోరంట్ల బుచ్చయ్య గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు డ్రగ్స్ లభించడంతో పోలీసులు సీరియస్ టీడీపీలోకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన టీడీపీ చీఫ్ రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న చంద్రబాబు కన్న కొడుకి హరిరామ జోగయ్య మాట వినలేదు కాపులకు 40 సీట్లు ఇవ్వాలని సీఎంను అడిగే దమ్ముందా పొత్తు చెడగొట్టేందుకే లేఖలన్న కిరణ్ రాయల్ కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహణ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు రమ్ముంటే బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవాలి సీఎం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వార్నింగ్ బెంగాల్లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన నదియా జిల్లాలో మోదీ రోడ్ షో ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయన్న పీఎం ఒడిశాలో కేంద్ర మంత్రి పర్యటన సెంబల్పూర్ లో 100 క్యూబ్ స్టార్టప్ కాంక్లేవ్ ప్రారంభం ఐఐఎం లో ఐహబ్ శంకుస్థాపన రాజకీయాల నుంచి తప్పుకోవాలని గంభీర్ నిర్ణయం క్రికెట్ పై దృష్టి పెట్టేందుకేనన్న ఎంపీ బీజేపీ అగ్రనేతలకు థాంక్స్ చెప్తూ ట్వీట్